ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలాంటి మూకలన్నీ కలిసి ఈరోజు ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు ఏ ఆశయాలు తట్టుకున్నారు అవన్నీ పోయినాయి. ఆ రోజే చంద్రబాబు వచ్చినప్పుడే ఈరోజు ఆ కరడుగట్టిన ముఠా ఏదైతే పైనుంచి కింది వరకు ఉందో అది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలోంచి వచ్చిన నాయకులు అక్కడ అంటున్నారు. నేను ఎందుకు అది చూపించాను ఇప్పుడంటే ఇది వాళ్ళ లక్షణం. వాడు చేసేది అదే. ఇది కాదు, ఏ ఇన్సిడెంట్ చూసినా. నిన్న గన్నవరంలో ఏం జరిగిందండి? గన్నవరంకు సంబంధించినంత వరకు 3-4 రోజులు 10 రోజుల నుంచి ఇప్పుడు ఛాలెంజెస్ జరుగుతున్నాయి. అంతకుముందు వాళ్ళు రెచ్చగొట్టే విపరీతమైన ఇవి చేస్తుంటే గన్నవరం ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో మన కోర్టులో ఏదో కేసు వేసి స్టేట్మెంట్ ఇచ్చే దగ్గర నుంచి అది స్నోబాల్ పెద్దదయ్యింది. దాంట్లో ఆయన ఇవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లేక లోకేష్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి తెలుస్తుందంటే ఈ పట్టాభి అనే ఇతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనికి ఏదన్నా పేరు ఉంటే నాకు గుర్తుంది సంవత్సరం క్రితమే ఎప్పుడో బూతులు తిట్టినందువల్లనే ఫస్ట్ లైమ్ లైట్లోకి వచ్చాడు. అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు పూర్తి పోషిస్తున్నాడు అతన్ని అని అంటారు. కంప్లీట్గా అన్ని రకాలుగా పోషించి ఒక ఆంబోతును మదమెక్కిన దీన్ని జనం మీదకి వదిలేడని అంటారు. అసలు నాకు తెలిసైతే టీడీపీలో కూడా ఎవడన్నా నాయకులు మిగిలింటే వాళ్ళకి అతని మీద ఇది ఉంటుందని అయితే నేను అనుకోను. అతను వాళ్ళెందుకు నేను వస్తాను రా అని చెప్పి సవాల్ విసరడం గన్నవరంకు ఎవడు బొమ్మనాడు ఇతన్ని? ఇతను ఏమన్నా గన్నవరం ఇదా? అక్కడ ఏమన్నా పార్టీ నాయకుడా? ఏం సంబంధం? ఆ క్రమంలో నేరుగా నేను వచ్చి దిగుతాను అని సైకో అని ఇంకో రక పిల్ల సైకో అని ఆ వంశీని గుడివాడ నానిని ముఖ్యమంత్రిని అందరినీ బూతులు తిట్టి బూతులు తిట్టడమే కానీ పరీక్ష పెడితే అతనికి రావచ్చు, డిస్టింక్షన్లో పాస్ కావచ్చు. అఫ్కోర్స్ లోకేష్ పోటీ పడవచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఆయన డైరెక్ట్ దాంట్లోకి దిగలేట అతను వాళ్ళు డిస్టింక్షన్ దాటి రావచ్చు తెలియదు. కానీ కానీ వాటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటున్నాం. ఇక్కడ తిడతాం, గన్నవరం పోతాం, గన్నవరం పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళ నాయకుడితో స్థానిక నాయకులు తెప్పించి బయటకు వచ్చి మళ్ళీ తిడతాం. ఆ తిట్టిన దాని మీద రియాక్షన్ వస్తే నువ్వు ఈ క్రమంలో పోలీస్ అధికారం మీద కూడా దాడి చేస్తే కేసులు పెట్టకుండా అంటారా? పైగా చంద్రబాబు నాయుడు అంటారంట ఎస్సీ అంటే ఎస్సీ కాదు క్రిస్టియన్ అని. ఇదే ఇతను చేసే ఒక పార్టీ అధ్యక్షుడు అతను చెప్పే మాటలు వాటికి అది 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 ఇష్యూ. బాధితుడు దెబ్బతగిలిన వ్యక్తి ఫోటోలు కూడా అన్నీ వచ్చాయి మీడియాలో. సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసుల మీద అధికారుల మీద దాడి చేసే మీద కేసు పెడితే యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అలాంటిది ఆయన ఎస్సీ కాదు క్రిస్టియన్ అని దాంట్లోకి పక్కదారి పెట్టించి ఇంకోటి ఏదో తీయాలని చూస్తాడు చంద్రబాబు నాయుడు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పూర్తిగా గన్నవరం పోకపోతే ఎందుకు జరుగుతుంది? ఇతను అసలు తిట్లు తిట్టకపోతే ఎందుకు టెన్షన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? లేదు, మాకు జన్మ హక్కు, మేము తిడుతూ ఉంటాం, మా జన్మ హక్కు మీ ఇళ్ళ మీదకి వస్తాం, మా జన్మ హక్కు ఎందుకంటే టీడీపీ ఇది కాబట్టి ఎక్కడైనా వచ్చి వీరంగం వేస్తాం అనేది ఏదైనా ఉంటే ఇంకెవరికి ఆ హక్కు లేదనుకుంటే అదన్నా స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు అక్కడికి వచ్చి నేను వస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళి ఫిజికల్గా ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కానీ మీ మొహానికి ఏ రోజు ఇన్ని సీట్లు కానీ రాష్ట్ర స్థాయిలో మీ మొత్తం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి నేను అంతకుముందు ఫస్ట్ అర్లీ స్టేజ్ గురించి చెప్పిన ఎందుకంటే కాంగ్రెస్ డొల్లా అయింది ఆ టైంలో టీడీపీ వచ్చింది కాబట్టి కింద స్థానిక సంస్థల వరకు ఎక్కువ వచ్చిన కంపేర్ చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నువ్వు అధికారంలోకి రావడం అంటే 2 ఊతకర్రలు పెట్టుకునో ఇంకొకరి దీని మీద పలుకుబడి మీదనో చంద్రబాబు నాయుడు గారు రావడం తప్ప ఆయన సొంతంగా వచ్చింది లేదు, అది అత్యవసర దీనితో రావడం తప్ప అంతకు మించింది లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గ్రామ స్థాయి వరకు వేలాది ఎలక్టెడ్ పదవుల్లోనే ఉన్నారు.